జగన్ గారు పెట్టిన పథకాల్లో ఏమేమి పథకాలు అన్నాయి మీకు? నాకైతే ప్రస్తుతానికి జగన్ వచ్చాక ఒక పథకం కూడా అందలేదండి, ఒక పథకం కూడా రాలేదండి. ఎందుకని మీకు ఎందుకు రాలేదు అంటే పిల్లల కోసం ఇప్పుడు మొన్న జాయిన్ చేసామండి, అమ్మఒడి కూడా పడలేదండి. అసలు జగన్ ఇల్లు స్థలాలు కూడా మాకు లేదండి, రేషన్ కార్డు లేదండి, ఇల్లు స్థలాలు కూడా ఇవ్వలేదండి మాకు. మా ఊరికి జగన్ ఎక్కిన తర్వాత ఒక్క పథకం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదండి మాకు. అందలేదండి. గతంలో చంద్రబాబు గారు ప్రభుత్వం చూసారు కదా, అప్పుడు ఎలా ఉంది జగన్? ఇప్పుడు ఇస్తున్నాడు అంటే పసుపు కుంకాల దబ్బులు అమ్మ అతను ఇచ్చాడు, ఇద్దాం అమ్మ వాడు ఇచ్చాడు, అది ఇది ఒకటే అయింది. అతను ఇచ్చింది ఒకటే అయింది, ఇతను ఇచ్చింది ఒకటే అయింది. ఇద్దరు బాగానే ఉందండి పరిపాలన. అంటే మాకు జగన్ అన్నాడు గ్యాస్ లో ఇన్ని మంట మీద ఇన్ని రేట్లు కట్టేసి మరి ఆ దబ్బులు ఇది మా దబ్బులు మాకే ఇచ్చాడు. కరెంట్ 20 రూపాయలు వచ్చేదండి మాకు, లేబర్ లోన్లు ఎలా తగ్గట్టుకోగలరు? గతంలో అయితే బాగుందండి. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు రేట్లు ఎలా ఉండేవి? మరి బాగుండేదండి. జగన్ అని వచ్చాక పెరిగిపోయాను. మాకేం తెలుసని ప్రభుత్వానికి తెలియాలండి. మొక్కలు వెంట ఏం చెప్తామండి? అందరికీ జగన్ ఎక్కేక రూపాయి కోసం అందలేదండి. మరి మాకు ఏమి ఇల్లు స్థలం కూడా ఇవ్వలేదండి. మేము అంత పేదరికం వాళ్ళు అంటే పేదవాళ్ళు కూడా చూడబోతే ఎలాగండి జగన్? మరి ఇచ్చి వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకు ఇచ్చేవాళ్ళకి ఇచ్చారండి, ఇచ్చేసారండి. మాకు రేషన్ కార్డు కూడా పెళ్లి అయ్యి 10 సంవత్సరాలు తీసుకోలేదండి. ఇప్పుడు వరకు కూడానండి ఇప్పుడు వచ్చి రేషన్ కార్డు లేదండి మాకు, ఇల్లు నాకు ఇల్లే లేదండి. అలా ఉంటున్నాం అంతే. చాలా మంది జగన్ గారు పిచ్చి పథకాలు పెట్టారు అంటున్నారు. మరి అతను తెలియాలండి మాకేంది. మేము తీసుకుంటే మాకు తెలుస్తుందండి అతను ఎవరు పెట్టేసుకుంటాడు చేసుకుంటాను. ఇదంతా పెజల మీదే చేశాడు. పెజలనే ఉన్నవాడు కట్టాడు, లేనివాడు కొట్టాడు. చంద్రాన్ని ఏం చేసేవాడు? లేనివాడు ఉన్నవాడు కొట్టేవాడు, లేనివాడు కట్టేవాడు. ఇబ్బందులు పడుతుంది ఎవరు అంటారు? మనమే ప్రజలే ఇబ్బంది పడతారండి. ఎవరు ఇబ్బంది పడతారు? మనమే మేమే ఇబ్బంది పడుతున్నాం. రేపు రానున్న ఎలక్షన్ లో ఎవరిని నెగ్గించుకుందాం మాకు అప్పుడు ఎవరు వేస్తామండి? ఎవరొస్తే బాగుంటది అంటే వాళ్ళకి వేస్తామండి. కొత్తగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, జగన్ గారి పరిపాలన చూశారు. జగన్ గారిని చూడండి చూడండి అన్నారు. ఒకసారి చూసేసాం అయిపోయింది కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తామండి. చెప్పేస్తున్నాం కదా, ఈసారి పవన్ కళ్యాణ్ చూస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పనులు చేయాలనుకుంటున్నారు? మరి ఎలాంటి పనులు చేస్తాడు అనుకుంటున్నారు? అతను చెప్పిన అన్ని చేశాడు అనుకోండి. అతను బట్టి ఇప్పుడు జగన్ అన్న ఏ చూడండి అమ్మా, నన్ను గెలిపించండి అమ్మా అని అన్నాడు. ఏ చూసాం సరదా తీర్చేశాడు కదా. చూస్తా చూడాలి కదా, ఒకళ్ళు ఒకళ్ళు చూసుకుంటే వెళ్తేనే కదండి ఎవరు ఎలా చేస్తారన్నది తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ డబ్బు అమ్ముడుపోయే వ్యక్తి అని ప్రచారం చేస్తున్నారు, దాని మీద మీరేమంటారు? అతను మాకు పరిపాలించలేదు చూడండి, ఎలా అమ్మడిపోయిందని అంటామండి. ఇప్పుడు జగన్ ఇవ్వలేదు కదా, మనకి డబ్బులు తీసేసుకుంటే అతను అమ్ముడిపోయి అతను ఎవరైనా కొనేసుకుంటే అమ్ముడిపోయాడు తెలుస్తుంది. అతను ఇంకా కొనుక్కోలేదు, అతను ఇంకా వస్తున్నాడు కదా. చూస్తామండి. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ప్రజలు బాగుండాలి అంటే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు మట్టికైతే పవన్ కళ్యాణ్ మీదే ఉందండి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు లేని వాళ్ళకి పెడతాక చూస్తున్నాడు, ఇచ్చాడండి చాలా చిన్న చిన్న పెట్టాడు. అలా అంటే వస్తున్నాను కదా అని ఎన్ని పెడుతున్నాడో ఏమో తెలీదు, ఎవరిష్టం వాళ్ళది కదా. అప్పటి వరకు ప్రజల్ని గెలిపించడానికి మా ఓట్లు వేస్తారని లెగ్గించేయడానికి పొడిగించేస్తారు. ఎవరైనా ఒకటే మమ్మల్ని బాగా పరిపాలితే వాళ్ళు, ఎవరన్నా ఒకటండి పవన్ కళ్యాణ్ గారు అన్న జగన్ గారు పోతే ఇప్పుడు ఏమో అండి చూడాలి కదా. చూస్తారా అంటే మనం చూసి రాలేదు కదండి. ఉందండి ఇప్పుడు సీఎం లో ఐఎం లో మనకు నమ్మకం ఏంటండి? వాళ్ళు ఎలా పరిపాలించారో అంతే.